కొంచెం బ్యాక్ వన్ జా ఇవాళకి 9 రోజులు పూర్తి అవుతున్నాయి నవరాత్రులు పూర్తి చేసుకోవడం గణనాథుడు రేపు నిమజ్జనోత్సవ కార్యక్రమానికి ఇలా వినాయక చవ వేదిక వద్దకు విఘ్నేశ్వర రాబోతున్నారు హిందూ ఉత్సవ సమితి వారి ఆధ్వర్యంలో ఇక్కడ వేదిక ఏర్పడేయడము నగరంలో ఉన్నటి వినాయకులన్నీ కూడా ఈ వేదిక దగ్గరికి వచ్చి వారి యొక్క స్వాగతాన్ని స్వీకరించి ఇక్కడ పూజలు అందుకొని నిమజ్జనోత్సవ కార్యక్రమం బయలుదేరుతాయి ఇది ఆనవాయితీ జరుగుతూ ఉన్నది ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఒక భక్తియుత ధార్మిక వాతావరణంలో నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఏ తప్పుడు ప్రచారాలు పుకారు నమ్మకుండా భక్తియుత వాతావరణంలో మనం వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత మన పండుగలను మన ప్రశాంతమైన వాతావరణంలో విజయవంతం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది దీనికి అందరూ సహకరించాలని కోరుతా ఉన్నాను ఈ విధంగా ఉంటే వినాయక నిమజ్జన ఏర్పాట్ల విషయంలో పూర్తి విఫలమయ్యారు చింతగుంటలో మానగుండలో పనులు ప్రారంభించిన వాళ్ళు ఇలా వైర్లు కనీసం ఎక్కడ కూడా ఏర్పాటు ప్రారంభించలేదు మీరే చూసారు రేపు నిమజ్జనం ఈరోజు సిమెంట్ వర్క్ చేస్తున్నారు ఇంకా వైర్లు ఎక్కడ తీసేయలే వాళ్ళ అధికారులు కొత్తగా వచ్చారు సరే ఇతర ప్రాంతాల్లో అనుభవం ఉండొచ్చు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా ప్రజల్లో ఒక ఆలోచన ఉంటుంది సెంటిమెంట్లు ఉంటాయి పండుగలు ఉంటాయి దానికి అనుగుణంగా మనం తగిన జాగ్రత్తలు తగిన ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత సంబంధిత అధికారుల మీద ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు ఏమైందంటే అధికారులు ఏదో రివ్యూ పెట్టి ఏదో సమావేశం పెట్టి అన్ని మతాలు అందరూ సమానంగా చూడాలి ప్రశాంతంగా పండుగ చేసుకోవాలి ప్రశాంతంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఎవరైనా ప్రశాంతంగా చేసుకోవాలని అనుకుంటారు కానీ ప్రశాంతంగా చేసుకో అని చెప్పి మీరు చెప్పిన మాత్రాన మీరు ఏ సౌకర్యాలు ఏర్పడేయకుంటే పట్టి పట్టాలు వివరిస్తే మీరు నిర్లక్ష్యంగా వివరిస్తే ఎమోషన్స్ బయటకు వస్తాయి ఆవేశాలు బయటకు వస్తాయి సెంటిమెంట్ అని కాదని చెప్పి మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తే దాని తగ్గట్టుగా రెస్పాండ్ అవుతుంది దాని తగ్గట్టుగా స్పందిస్తుంది దానికి అప్పుడు మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది రేపు ఒక సెన్సిటివ్ టైం రేపు చాలా ప్రశాంతంగా మనము అందరినీ ఒప్పించి మనము పండుగ నిమజ్జనం పూర్తి చేసుకోవాలి దీనికి ప్రతిసారి మేము సహకరిస్తున్నాం ప్రతిసారి ప్రశాంతంగా తీసుకుంటున్నాం కానీ ఈసారి అధికారుల స్పందన కరువైంది సారి పెద్ద పెద్ద అధికారుల స్పందన కరువైంది వాళ్ళు ఎట్లా ప్రతిసారి అవుతుంది కదా అయితే కానీ లేకుంటలేదు ఎవరి ఇష్టం వారిదన్న రీతిలో అధికారులు వివరిస్తున్నారు స్పందించారు దానికి రేపేనికి అనుకోకుండా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు మీరే బాధ్యత వహిస్తారు ఉన్నత అధికారులు బాధ్యత వహిస్తారు గుర్తుంచుకోండి ఒకసారి గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులకు ఫోన్ చేసి తెలుసుకోండి ఏ విధంగా ప్రశాంతంగా జరుగుతుంది ఏ విధంగా మీ వ్యవహార శైలి ఉండాలి ఏ విధంగా ఏర్పాట్లు చేయాలి ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి ఎట్లా స్పందించాలో గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులను ఫోన్ చేసి తెలుసుకోండి ఒకసారి మీ ఇష్టానుసారంగా మీరు రివ్యూలు పెట్టి మీ ఇష్టానుసారంగా మీరు ప్రశాంతంగా చేసుకోవాలి నేను బెదిరించే ప్రయత్నం చేస్తే భయపడే పరిస్థితులు గుర్తించుకోరు అధికారులు ఏ జరిగిన బాధ్యత మీదే మీరే బాధ్యత వహించాల్సి ఉంటుంది మేము ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలి నిమజ్జనం జరుపుకోవాలి చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు ప్రజలు ఆలోచిస్తున్నారు కానీ మీకు ప్రశాంతంగా జరగాలని మీకు ఆలోచన లేనట్టున్నది దీని ద్వారా ఏదో లబ్ధి పొందాలని మీరు అనుకుంటున్నారు అధికారులు ప్రతిసారి సహకరిస్తున్నాం అందరం కలిసి చేసుకుంటున్నాం కానీ అధికారుల వ్యవహారాలు చూస్తారా లేదు ఇక్కడ ఈసారి మీరు నేను మాట్లాడక రేపు ఖండనిస్తే దాని తగ్గట్టు మేము వివరిస్తాం దానికి ఇబ్బంది ఏం లేదు మీరు బెదిరిస్తే భయపడే పరిస్థితులు లేవు ఇక్కడ ఇప్పటికే అన్ని వార్డులో పోయి అదికి పోలీసులు బెదిరిస్తారు అధికారులు బెదిరిస్తారు మీరు ఈ రూల్స్ పోవాలి మీరు అటు పోవాలి ఈ టైం వల్ల మీరు వాళ్ళని బెదిరడానికి అందరు టవర్ రావాల్సిందే వస్తారు కూడా మీరు ఎక్కడైనా బెదిరించే ప్రయత్నం చేస్తే నేనే వస్తాను నేనే వస్తా నేనే కూర్చుంటాడ ఎక్కడ కూడా ఎవరు భయపడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా చేసుకుందాం మనం కానీ ఎవరైనా బెదిరిస్తే భయపడాల్సిన అవసరం లేదు మీరు బెదిరిస్తే పండుగలు జరుపుకునే దుస్థితిలో ఎందుకు సమాధానం లేదు ఏర్పాట్లు చేయండి మీరు అన్ని సౌకర్యాలు కల్పించండి ప్రశాంతంగా మేము నడుపుకుంటాం దాన్ని సహకరించండి మీరు మేము కలిసి చేసుకోవాలి కానీ మీ ఉంటుంది పోకడతోని మేము ఏది చెప్తే నడుస్తుంది
పనిచి వాళ్ళన్నారు వీళ్ళంటే ఇవ్వలేం కాపాడరు రాజపేటకు ఇవ్వలేం కాపాడరు ఇవ్వలు ఏం కాపాడరు రేపు ఇవ్వలు ఆగరు కూడా రాజపేటకు ఉన్నది అందరు నమ్మించి ఒప్పించి వాళ్ళ బుదర్కి ఇచ్చి ప్రశాంతంగా పట్టణాలు పూర్తి చేసుకోవాలి కానీ అధికారులు అక్కడ లేదు కదా సహకరించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు అందరం సిద్ధంగా ఉన్నాం కానీ అధికారులకు అట్లా లేనట్టున్నది కొంతమంది స్పందన లేదు వాళ్ళ దగ్గర మరి మీరు సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే దానికి పర్యావసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి జిల్లా అధికార యంత్రాంగమే బాధ్యత వహించాల్సి ఉంటుంది గతంలో ప్రశాంతంగా జరిగింది జరిపినాం ఈసారి ప్రశాంతంగా జరగాలని మేము కోరుకుంటున్నాం మీరు కూడా ప్రశాంతంగా జరగాలని కోరుకుంటే జరుగుతుంది మీరు ప్రశాంతంగా జరగద్దని కోరుకుంటే దానికి బాధ్యత మీదే ఆ మూర్ఖత్వంతో ఆలోచిస్తే ఆ పర్యావసనాలను కూడా మీరే అనుభవించాల్సి వస్తుంది మీరే భరించాల్సి వస్తుంది మీరే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది ఇది గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పటికి ఏర్పాటు ప్రారంభించలే సమీక్షలు వంటి ప్రశాంతంగా జరుపుకోవాలని మీరు అనుకుంటే జరగదు అట్లా జరుపుకోవాలని మేము కూడా జరగదు మీరు అనుకోవాలి కాబట్టి దాన్ని గుర్తుంచుకొని కలిసిమెలిసి పండుగలు నిర్వహించుకునే ప్రయత్నం చేయాల్సిందిగా అధికారులు సహకరించాల్సిందిగా కోరుతా ఉన్నాను గవర్నర్ గారు రెండు ఎమ్మెల్సీ వాళ్ళని తీసేసింది దాని మీద మీ కామెంట్ చేసుకోవాలి ఆ టాపిక్ నడుస్తుంది ఇప్పుడు దాని మీద మీకు ఏం పని అయ్యా ఇక్కడ అంటే మేము చూడ దశ అంటే